వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ మంత్రి హరీష్ రావు వెల్లడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని కేంద్రంలో ఉన్న పదిహేను లక్షలకు పైగా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు పటాన్ జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సౌజన్యంతో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు రంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు పోలీస్ అగ్నివాపక అటవీ శాఖల్లో ఇరవై వేల ఉద్యోగాలు ఉన్నాయని వీటికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని మంత్రి వెల్లడించారు ఇవాళ డేట్ ఎంత నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లోపు ఈ నోటిఫికేషన్ అన్ని రావాలి మళ్ళీ ఆ రోజు ఈ పేపర్ ఓపెన్ చేస్తాను నేను పంతొమ్మిదో తేదీ ఇరవై వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వారం రోజుల్లో రాబోతున్నదని అల్లుడు చెప్తున్నాడు ఇరవై రోజుల్లో రాబోతున్నది ఇరవై ఆరో తేదీలోపు ఈ ఇరవై వేలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుందట చూద్దాం వస్తే సంతోషమే చూద్దాం ఎంతవరకు వస్తుందో ఈయన అల్లుడు ఇలా మామ ఇట్లనే అన్నాడు రేపే నోటిఫికేషన్లు అన్నాడు ఇగో ఈ క్షణం నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మళ్ళా మళ్ళీ ఇంకొక మీటింగ్లో ప్రెస్ మీట్లో జర్నలిస్టులు క్వశ్చన్ రేజ్ చేస్తే సార్ నోటిఫికేషన్ అంటే ఏమే అంటే ఏ ఉత్తగానే ఇస్తారా నోటిఫికేషన్లు అంటే కేసులు పెడదామనే అని మళ్ళీ మళ్ళీ నాలుగ మార్తేసాడు ఇప్పుడు ఆయన అల్లుడు ఇరవై రోజుల్లో ఇరవై వేల ఉద్యోగాలు వేయబోతున్నావు అంటున్నాడు చూద్దాం ఏం జరుగుతుందో